అయోధ్య రామ్లాల్ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా హైదరాబాద్ సీతారాంబాగ్ ఆలయంలో శ్రీ సీతారాం మహారాజ్ సంస్థాన్ దేవాదాయ రక్షణ సమితి ఆధ్వర్యంలో శ్రీరామ ఆలయ ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్టు దేవాలయ రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు కంబలేకర్ సందీప్ కుమార్ వెల్లడించారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కమలేష్ ఆచార్య మహంత్, ఆచార్య గంగోత్రి, రామానుజ దాస్ తదితరులు పాల్గొన్నారు. వారు ప్రతి ఒక్కరూ వారి కుటుంబ సభ్యులతో కలిసి సీతారాంబాగ్ ఆలయానికి రావాలని కోరారు. కాబట్టి భారతీయులకు ఇతిహాసాలు రెండు అనమాట, రామాయణం, మహాభారతం. మనం గురువులను గౌరవించుకోవాలన్నమాట. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, వాళ్ళు మనం నడవాలన్నమాట. నడిస్తే మనకు ఆనందంగా ఉంటుంది. ఆ భగవంతుడి నామస్మరణం నిరంతరం చేయాలి. కొంత పనులు మానేసి భోజనం చేయాలి. కంఠానికి అందం ఎప్పుడంటే కంఠస్థం రావాలన్నమాట. భగవంతుడి నామస్మరణం నిరంతరం రావాలి. జగజ్జైత్ర గమంత్ర సుఖినో భవంతు అంటుంది. అన్ని దుఃఖాల నుంచి బయటపడాలంటే ఆ భగవంతుడి నామస్మరణం ఒక్కటే అనమాట. కాబట్టి ఆ భగవంతుడి నామస్మరణం అందరం చక్కగా చేర్చుకుందాం. బాధపడొద్దు అనుకున్నా, తిండి దొరకలేదని బాధపడొద్దు అనుకున్నా, తొండి ఆట ఆడొద్దు అనుకున్నా, తాడుబండు ఆంజనేయ స్వామిని నమ్ముకున్నా, తోడు బండలో ఉన్న భగవంతుడిని పెట్టుకుని తిరగాలనుకున్నా తిరగని. మన సీతారాంబాగ్ మహారాజ్ సంస్థాన్ మరియు దేవాలయ రక్షణ సమితి ద్వారా సీతారాం మెయిన్ టెంపుల్ లో సీతారాంబాగ్ లో దీపోత్సవం కార్యక్రమం చేయాలని మేము అందరం సంకల్పించినాము. మీ అందరికీ ఏంటంటే, మీ అందరూ కలిసి, మిత్రులందరూ, ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి అక్కడికి ఉదయం 7:30 వస్తే, అప్పుడు 7:30 ఫస్ట్ గణేష్ పూజ, గణేష్ ఆరాధన, తర్వాత సుందరకాండ కార్యక్రమం, గోపూజ, గోపూజ తర్వాత సాయంత్రం 5 నుంచి దీపోత్సవం కార్యక్రమం సీతారాంబాగ్ గుడిలోనే రామ్ మండప్లో మేము జరుపుతున్నాము. దీపోత్సవంతో పాటు భజన కార్యక్రమం ఉంటుంది, సామూహిక హనుమాన్ చాలీస. మన మీరందరూ మీ తరఫున మీ చిన్నపిల్లల అందరికీ శ్రీ ఆంజనేయ స్వామి రూపంలో తీసుకొస్తే స్వయంగా ఆంజనేయ స్వామి వారి వాళ్ళందరికీ ఆశీర్వాదం ఇచ్చేసి ఇంకా వాళ్ళందరికీ గద స్వయంగా బహుమతిగా ఇస్తారని చెప్పి మీరందరూ, మనం భారతదేశం అందరూ చూపించాలి. హైదరాబాద్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, భాగ్యనగర్ వాళ్ళు ఏం చూపించాలంటే, మేము కూడా అయోధ్య మందిరం అక్కడ నిర్మిస్తున్నందుకు గర్వపడుతున్నాము. మేము కూడా ఆ వానరసేన లెక్క అందరికీ మన ఇంట్లో పిల్లలందరికీ తయారు చేసుకుని వచ్చి మన వానరసేన ద్వారా మనం గర్జిస్తే అక్కడ వినబడాలి, అక్కడ మొత్తం భారతదేశం అంతా జై శ్రీరామ్ అని చెప్పి వినబడాలని చెప్పి మీరు అందరితో మనవి చేస్తున్నాను. జై శ్రీరామ్. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV.